అద్భుత సౌందర్యాన్ని సహజ సౌందర్యభరిత ప్రపంచాన్ని సృష్టిద్దాం. నేను ఈ క్రమంలోనే వంటిల్లు తెగబడిన మా కళల ప్రపంచం వేశ్యాసితు శిశువు దిగంబరుల ఊరేగింపు చేదుపాట రాశాను. ఈ చేదుపాట రాస్తున్నప్పుడు అప్పుడు మళ్ళా నాలో ఒక అంతర్మథనం అనేది చాలా సీరియస్గా సాగింది. ఎందుకంటే మనం నమ్ముతాం, కొన్ని విశ్వాసాలతోటి మనం పనిచేస్తూ ఉంటాం. అయితే ఈ విశ్వాసాలు, ఈ మార్పు అనేది బయట వాళ్ళకైనా, మనం మన నిలబడ్డ నేలలో కూడా పగుళ్ళున్నప్పుడు వాటి మీద మనం చేయాల్సిన పోరాటం ఏమిటి? దీన్ని ఉద్యమాలు ప్రశ్నించుకోకపోతే ఆ ఉద్యమాలు ఎంతసేపు కూడా ఏమవుతుందనంటే ఎదుటివాళ్ళకి నీతి బోధ చేసినటువంటి ఉద్యమాలుగా మాత్రమే వెళ్ళిపోతాయి. నేను ఉద్యమంలో పనిచేసిన క్రమంలోనే చేదుపాట రాశాను. బహుశా చాలా మటుకు మనం ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆత్మవ్యవస్థతో కూడినటువంటి దృక్పథంతో రాసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకనంటే ఆ క్రిటిసిజాన్ని మనం పనిచేసినటువంటి చోట భరించడం కష్టం కాబట్టి. ఈ సౌందర్యాత్మక హింస నేను రాసినప్పుడు అది విప్లవోద్యమ క్రమంలోనే మహిళల పట్ల ఏ రకమైనటువంటి ఒక ద్వంద్వ ప్రమాణాలు కొనసాగుతున్నాయనేది ఆ చేతుపాట్లో రాశాను. ఈ క్రమం మధ్య నేను పనిచేస్తున్నప్పుడే ఈ అంతర్మథనం అనేది మనం ఈ మారుతున్న సమాజాన్ని ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, మనం మన సూత్రాల మధ్య లేదా మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఫిక్స్డ్ నోషన్స్ మధ్య సమాజంలో సకల వైరుధ్యాల్ని ఫిక్స్ చేయడానికి ఒకసారి ప్రయత్నం చేస్తున్నామా? ఓ సమాజం గురించినటువంటి ఒక పునర్నిర్వచనం, లోతైనటువంటి చర్చ, దాన్ని పరిశీలించడం అనేది చేస్తున్నామా లేదా? ఇది నాలో మెల్లిగా 90ల తర్వాత నుంచి నాలో మెల్లిగా మొదలైనటువంటి అంతర్మథనం. ఈ అంతర్మథనం ఆ తర్వాత నా కవిత్వంలో కూడా వచ్చింది. ఎందుకంటే నా కవిత్వంలో నేను రాస్తున్నప్పుడు నాకు ముఖ్యమైనటువంటి ఆలంబన ఏమిటి అనంటే ప్రజలు, స్త్రీలు, పోరాడుతున్నటువంటి వాళ్ళు, మార్పు పట్ల నాకున్నటువంటి విశ్వాసం, ఈ పోరాటం అనేది ఒక నిరంతరం సాగుతుంది అన్నటువంటి ఆశ. ఈ ఆశ మధ్యనే మళ్ళా ఆ ప్రశ్నలు, ఒక తాత్విక ప్రశ్నలు నాలో చాలా చాలా తలెత్తాయి. ఈ తాత్విక ప్రశ్నలు నేను నిలబడ్డటువంటి, నేను చేస్తున్నటువంటి పోరాటం యొక్క మూలాలని, వాటి ఆచరణని, ఆ పునర్నిర్వచనాన్ని నేను ఆలోచించాలి అనేది నాకు అనిపించింది. ఈ క్రమంలోనే నేను రాసినటువంటి పోయమ్స్ ఒక చలశ్చనల క్షణం కోసం, ఒకనొక నోస్టాలజియా, చరివిత చరణం, ఆశల ఆకాశంలోకి, శూన్య స్వప్నం, మృత్యోన్ముఖంగా, గురి. ఈ గురి పోయంలో కూడా నేను రాస్తున్నప్పుడు మనం అంతిమ లక్ష్యాల కోసం ఆలోచిస్తాం. అంతిమ లక్ష్యాల కోసం మనం సాగిస్తున్నటువంటి ప్రయాణంలో తప్పులు ఒప్పులు ఏమున్నప్పటికీ ఆఖరి విజయం మనం సాధిస్తాం కాబట్టి అనేటువంటి ప్రాసెస్లో పోతాం. నాకు అనిపించింది మనం ఆఖరి విజయంతో పాటు మనం సాగుతున్నటువంటి ప్రాసెస్ కూడా, దట్ ఈజ్ ఆల్సో గమనం కూడా చాలా ముఖ్యమైనది. గమనంలో అమానమైనటువంటి విలువల్ని లేదా ఒక మార్పు లేనితనం ఉన్నప్పుడు, అంతిమ లక్ష్యం అనే దానికి మనం పోయినప్పుడు అది ఏ రకమైనటువంటి మార్పును మనం తీసుకొస్తాం, ఇవి ఈ మౌలికమైనటువంటి తాత్విక క్వశ్చన్స్ నాలో వచ్చినప్పుడు నేను రాసినట్టు పోయాం. అయితే ఇవి రాస్తున్న దాంట్లో నేను ఇంతకుముందు నేను చెప్పాను, ఆశ అనేది నాకున్నటువంటి ఒక ఆలంబన, కళలు అనేవి నా ప్రాణం, ఊపిరి అని నేను చెప్తాను. ఎందుకంటే కళలు, ఆశలు లేనప్పుడు మనిషి జీవించటం వ్యర్థం. అందుకనే ఇంత సంక్లిష్టభరితమైనటువంటి సందర్భాల్లోనూ, ఇంత వేదన మధ్య ఆశను నేను ఎప్పుడూ కోల్పోకుండా ఉండడం కోసమే నేను ప్రయత్నం చేశాను. ఒక దశలో ఉద్యమం సర్వస్వం అనుకున్నటువంటి మేము చదువులు వదిలిపెట్టి, వ్యక్తిగత జీవితాలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి పోరాటాల్లోకి వెళ్ళిన మేము, ఆ ఉద్యమాల్లో వచ్చినటువంటి చీలికలు, ఆ ఉద్యమాల్లో ఒక ఆత్మావలోకనం లేనటువంటి ప్రశ్నలు, అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్ ముందుకు వచ్చినప్పుడు, ఒక క్రమంలో బయటికి రావాల్సి వచ్చినప్పుడు, అది బహుశా నన్ను ఒకసారి ఎవరో ప్రశ్నిస్తూ అడిగారు, మీ జీవితంలో అత్యంత బాధించినటువంటి విషయం ఏమిటి అని. జీవితంలో అత్యంత బాధించింది ఏదైతే జీవితం అనుకుంటామో దాని నుంచి మనం బయటికి, ఫిజికల్గా బయటికి రావడం అనేది. నేను ఈ ఉద్యమ క్రమంలో నా జీవిత సహచరుణ్ణి కోల్పోయాను. ఈ ఉద్యమ క్రమంలో మా చిన్న పాపని నేను
మూడు సంవత్సరాల వయసులోనే వదిలిపెట్టి ఉద్యమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఇవి మనసులో మునుకుల్లాగా బాధ పెట్టే అంశాలు అయినప్పటికీ నన్ను అమితంగా బాధ పెట్టినటువంటి విషయం ఏ సర్వస్వం అయితే అనుకుని ఏ యవ్వన ఉద్రేకాల మధ్య ఒక నెమలి పింఛన్లా నా కళ్ళల్లోకి వచ్చిన విప్లవోద్యమం దాని నుంచి ఫిజికల్గా బయటికి రావడం అనేది అది అత్యంత పెయిన్ఫుల్ విషయం అని నేను అనుకుంటాను. అయితే మనం చేసేటువంటి పోరాటాలు అదే రకంగా ఉండక్కర్లేదు. అక్కడికి చేరుకోవడానికి ఆ మార్పు వైపుకి వెళ్ళేటప్పుడు రకరకాల మార్గాలు, రకరకాల ప్రత్యామ్నాయాలు, రకరకాల పద్ధతులు రకరకాల మంది చేస్తూ ఉంటారన్నటువంటి ఎరుక కూడా ఆ తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఒక పాఠం. ఈ నేపథ్యం మధ్య నేను రాసినటువంటి పోయం సప్తవర్ణాల ఆశ. అనంత దుఃఖరాగాల్లోంచి పసిపాప పెదవులపై పూసిన చిరునవ్వుల తెల్ల చామంతుల్లా ఆశ. అనంత దుఃఖరాగాల అగాధాల్లోంచి పసిపాప పెదవులపై పూసిన చిరునవ్వుల చామంతుల్లా ఆశ. నిరామయ చీకటి సముద్రంపై రాత్రి రహస్యంగా కురిసే నక్షత్రాల చిరపరిచిత చిరుజల్లులా ఆశ. సహారా ఎడారుల ఇసుక తుఫానుల మధ్య గరిక పచ్చని మైదానాల పాదాలతో నడిచి వెళ్లే ఆశ. అంటార్కిటికాలో ఘనీభవించిన మంచు సముద్రాలపై వెలిగించిన నెగళ్ల నునివెచ్చని వెచ్చదనల్లా ఆశ. భూమి శిరస్సును ముద్దాడే వేళ వెలుగు కెరటాల సూర్యోదయంలా తడుక్కున మెరిసే ఆశ. తెలిమబ్బు కెరటాల తీరుపై ఊరేగుతూ వచ్చే ఆశ. నెలవంక ఊయలపై వెన్నెల్లా చల్లచల్లగా ఊగుతూ వచ్చే ఆశ. నెమలిపించల్లా నా కలల కళ్ళని సుతారంగా తాకి నిదురించే నా అనాది స్వప్నాల్ని మేల్కొలిపే ఆశ. విధ్వంస మానవేతిహాసాల శిబిరాల నాగరికత ఇసుక మేటల మధ్య ఆరని నీటి చలమల ఆశ. క్షతగాత్ర జీవితంపై కురిసే పున్నాగ పూల పరిమళంలా హాయిగా కమ్ముకునే ఆశ. ఆటలో ఓడి ఏడ్చే బిడ్డని ఒడిచేర్చి ఓదార్చే తల్లిలా ఆశ. దారులన్నీ ముసుగుపోయిన గమ్యరాహిత్యాల నిరామయ నిశ్శబ్దాల మధ్య చిరుమువ్వల సవ్వడిలా పిలిచే ఆశ. అనుసృతంగా జీవితాన్ని వెలిగించిన అగ్నికణంలా ఆశ. మహాద్భుతాన్ని ఆవిష్కరించిన మనిషి ప్రాణస్పందనలా ఆశ. సామాజుల సాహసోపేత ప్రతిఘటనల పెనుఘోషలా ఆశ. నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలైనా వేగుచుక్కై వెలిగి దారి చూపే ఆశ. ఆశ ఆశ నా కర తెరచాపుపై సప్తవర్ణాల సీతాకోక చిలుకలా వచ్చేవాళ్ళు. ఇది నేను ఆఖరికి ఇంకొక పోయం తోటి నేను ముగిస్తాను. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మనం రాయాలి, రాయడానికి భయపడే విషయాలన్నిటి మీద కూడా రాయాలి. కవులు చాలా సెల్ఫ్ సెన్సారింగ్ చేసుకుంటాం, ఇది రాస్తే ఇది పబ్లిష్ అయితే ఎవరేమనుకుంటారో అనేది. నేను ఎందుకు రాస్తాను, నాకు నేను చాలా తక్కువ రాస్తాను, నేను చాలా మదనపడి చాలా కన్నీటితో రాసిన కవిత్వం కాబట్టి బహుశా నేను తక్కువ రాస్తానేమో, బహుశా అందరు కవులు అట్లే రాస్తారేమో నాకు తెలియదు. ఒక కవిత్వం మనం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆ కవి బాధ, ఆ కవి కన్నీళ్ళు అవి పాఠకుడికి తాకగలగాల. బహుశా మంచి కవిత్వం అంటే అదే అవుతుందేమో. ఇట్లా రాయకుండా ఉండలేనటువంటి తనం నాకు అనిపించినప్పుడు మాత్రమే నేను రాస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు ఎలా చూడాలి, మనం బయటకు వచ్చిన తర్వాత, ఉద్యమాల నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ముదిమి మనని కమ్ముకుంటున్నప్పుడు విషయాల్ని మళ్ళీ మనం
కొత్త చూపుతో చూడటం ప్రారంభిస్తాం. ఒక తాత్విక దృక్పథం ఆశతో పాటు అనలిటికల్ దృక్పథం కూడా మనుషులకు పెరుగుతాయి. నేను ఇప్పుడు రాస్తున్నటువంటి ఒక పోయంలో ఇదొక్క పోయం నేను చదివి ముగిస్తాను. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మనుషుల జీవితం పూరించని ప్రహేళిక. బహుశా మనం ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆశను చూడటం నేర్చుకున్నప్పుడు ఇవాళ ఈ ఉద్యమాలో లేకపోతే మార్పు కోసం జరిగేటువంటి పనుల్లో అవి సరిగ్గా లేవు అనిపించినప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకో రకంగా కొత్తగా స్టార్ట్ అవుతుందేమో. మనం పోగొట్టుకున్న దగ్గరే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదేమో. ఒక్కొక్కసారి మనం పోగొట్టుకున్న దగ్గర మనం పోగొట్టుకున్నది మనకు దొరకకపోవచ్చు. ఒక కొత్త దృష్టికోణంతో కొత్తగా మనం ఆలోచించడం నేర్చుకోవాలి, మనని మనం పునర్నిర్మించుకోవడం చేసుకోవాలి అనే దాంతో మనం పోగొట్టుకున్నది అనే కవిత నేను రాశాను. ఇది నేను స్పెయిన్కి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి లాటిన్ అమెరికన్లో జరుగుతున్నటువంటి పోరాటాలు, అరబు దేశాల్లో జరుగుతున్న పోరాటాలు మనకు కొత్త చూపునిస్తున్నాయి. ప్రపంచం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బయట ఇంకా వేరే చోట జరుగుతుండొచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉర్రు తొలగించినటువంటి విప్లవోద్యమాలు కానీ లేకపోతే సాహిత్య సాంస్కృతిక సాహిత్య రంగాల్ని దాదాపు శాసించిన స్టేజ్లో ఉన్నటువంటి సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కానీ మనం ఒక తట్టుపట్టినటువంటి దశని మనం చూస్తున్నాం. కానీ ఇంకో చోట జరుగుతున్నాయి, ఇంకొక వేరే దేశాల్లో ప్రజలు అక్కడ వేరే రకంగా జరుగుతున్నాం. రష్యా చైనా విప్లవాల వైఫల్యాలు పొందుతొచ్చు వాటి. లాటిన్ అమెరికాలో, అరబు దేశాలలో, తూర్పు యూరప్ దేశాల్లో ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇదే రకమైన దృక్పథంతో ఇదే రకమైనటువంటి పద్ధతిలోనో కాకపోవచ్చు, కానీ అక్కడ జరుగుతున్నాయి. సో మనం ఒక ఉత్తేజాన్ని తీసుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు అది మనం పోగొట్టుకున్నది అనేటువంటి కవిత నేను రాశాను. అయితే మన జీవితాల్లో ఇంకా పూరించినటువంటి ప్రయాణికగానే ఉందనేది, దాన్ని మనం పూరించడం కోసం శాశ్వతంగా పూరిస్తానే అనుకోను. ఎందుకంటే ఉద్యమాలైనా జీవితమైనా మన కవిత్వమైనా అది అనన్యంగానే కొనసాగుతూనే ఉంటుంది. అది మనిషి ఒక ఉన్నతమైనటువంటి సమాజం కోసం జరిగినటువంటి స్ట్రగుల్ కొనసాగినంత కాలం కూడా కవిత్వం అసంపూర్ణమైన అనుకుంటున్నాను, మనిషి జీవితం కూడా అసంపూర్ణమైన అనుకుంటున్నాను. అందుకనే ఆ నేపథ్యంలో నేను రాసినటువంటి కవితతో పూరించని ప్రహేళిక దాంతో నేను ముగిస్తాను. పూరించని ప్రహేళిక. ఒక సంపూర్ణ చిత్రాన్ని గీయడం రాదన్నడువు నాకు, ఒక సంపూర్ణ చిత్రాన్ని గీయడం రాదన్నడువు నాకు. అనేక విడివిడి ముక్కలుగా విడగొట్టబడి పూరించని ప్రహేళికలా నేను ఇక్కడ పొగబడి ఉన్నాను. అనేక ప్రేమలు, కొన్ని కొన్ని ద్వేషాలు, ఒకంత సంతోషము, కొంత దుఃఖము, ఎడతగని నిరసనలు, నిర్వేదనాలు, ఆశలు, ఎదురుచూపులు, కొన్ని కళలు, ఇంకాస్త కవిత్వం, కాసిన్ని అబద్ధాలు, కాసిన్ని అబద్ధాలు, మరికొన్ని ముసుగులు, చిగురంత భోగం, మరింత యోగం, ఒకంత అలౌకికత, మరెంతో మార్మికత. నేను బళ్ళున పగిలిన అద్దంలా ముక్కలయ్యాక ఒక్కొక్క ముక్కలో నేనెన్నో నేనులు, ఒక్కొక్క ముక్కని పేరుస్తూ నన్ను నేను నాలా మీకు చూపించబోతాను. ముక్కలు కలిసిపోయి ఎక్కడెక్కడో చేరి అతుక్కుపోతాయి. నా ముఖం ఎప్పుడు నాలా నాకే కాదు మీకు కనపడదు. అట్లా అచ్చం నీలా నీ ప్రహేళికను నువ్వు పూరించగలవా? సంపూర్ణ చిత్రాన్ని గీస్తాననే వాళ్ళని, సంపూర్ణ చిత్రాన్ని గీస్తాననే వాళ్ళని నమ్మకండెన్నడు. చేతివేళ్ల సందుల నుండి తొంగు చూసే ఖాళీ ఆకాశంలా జీవితంలో కృష్ణబీలాల జాడలు. ఈ దృశ్యంలో మనం ఉంటాం, విప్పాలన నేత్రాలతో అట్లా రెప్పవేయక చూస్తూనే ఉంటాం. కానీ అక్కడ నువ్వుండవు, నేను ఉండను. మనసు ఒక మాయలాంతరై వెలుగుతుండగా అగాధాల్లో దేనికోసమో వెతుకుతుంటాం. ఒక కొలోస్ చిత్రంలాగైనా ముక్కలు ముక్కలుగా విడిపోయిన మన అందరం మనలా మళ్ళీ ఒక దగ్గరికి చేర్చే అవ్యక్త అస్తవ్యస్త అర్ధవంత చిత్రానైనా కూర్చగలమా? అప్పుడే విచ్చ చేసిన బిగించిన తప్పుపై మునివేళ్లు సృష్టించే తుఫాను హోరువానకి పురివిప్పాడే నెమళ్లలా ఉన్మత్త ఆనందంతో మళ్ళీ నృత్యం చేయగలమా? విడివిడి మేఘాలపై రాసిన నా కవిత్వపు చరణాల్ని ఒక చోట చేర్చి వాటికి ప్రాణస్పందనలిచ్చి ఒక సమగ్ర కవితని రాయలేకపోయాను ఎన్నడు? ప్రతి ఉదయము తలుపులు తెరవగానే
రంగురంగుల రెండు రెక్కల్ని చప్పున దగ్గరికి చేర్చి నవ్వుతూ నమస్కరించే సీతాకొక చిలుకల్ని, పూలపై మెరిసే మంచు ముచ్చాల వానల్ని, కొన్ని కత్తి అంచుల అలల్ని, అనంతానంత సముద్రాన్ని, నక్షత్రకాంతుల్ని, అందని ఆకాశాన్ని, అడవిలో నాకు మాత్రమే కనిపించే మోహపరవశ బహురూపుల నా అందాల చందమామని, పెదవులపై ఒలికిన చిరునవ్వుల అమృతాన్ని, తెలియని దిగులు కలల దుఃఖాన్ని నింపుకొని విడివిడి ముక్కలైన నా కవిత్వం ఒక పూరించని అసంపూర్ణ ప్రహేళిక. మహాకవుల్ని నమ్మకండెన్నాడు, మహాకవుల్ని నమ్మకండెన్నాడు. కవిత్వం పోగుపడుతూ ఉంటుంది, కవిత్వం పోగుపడుతూ ఉంటుంది. కుప్పలు తెప్పలుగా నిరంతరం వెతుకుతూనే ఉంటాను కాసిన్ని ఆప్త వాక్యాల కోసం. కవిహృదయపు నెత్తుడి మరకలు అంటుతాయేమో, కవిహృదయపు నెత్తుడి మరకలు అంటుతాయేమో, నా రెండు కన్నీటి బొట్లను కానుకగా ఇద్దామని. కవిత్వంలోనూ మనం ఉంటాం, కవిత్వంలోనూ మనం ఉంటాం. విప్పారణ నేత్రాలతో అట్లా రెప్పవేక చదువుతూనే ఉంటాం. కానీ అక్కడ నువ్వు ఉండవు, నేను కూడా ఉండవు. జెండాలకి కవిత్వాలకి మనుషులకి, జెండాలకి కవిత్వాలకి మనుషులకి అంచులు కుట్టేశాం మనం. పోగులు జారిపడకుండా, చరణాలు చెదిరిపోకుండా, మనుషులు మారిపోకుండా, కథలని నిలువ నీరుగా, కథలని నిలువ నీరులా అన్నీ పాకుడు వాసన వేస్తుంటాయి. ప్రహేళిక అంటే స్త్రీ కూడా, ప్రహేళిక అంటే స్త్రీ కూడా కదా. ఆ ఆదిమ పాటగత్త చిటికన వేలికి, ఆ ఆదిమ పాటగత్త చిటికన వేలికి రెపరెపలాడుతూ ఎగురుతుంది అంచులు లేని, అంచులు లేని అనేక పోగులతో ఒక వస్త్రం. ఆమె తిరుగుబాట్ల గురించి పాడుతూ ఉంటే, ఆమె తిరుగుబాట్ల గురించి పాడుతూ ఉంటే ఆ బట్టముక్క తప్పకుండా ఆమె రక్తంలా ఎర్రంగానే కనబడుతుంది. బహుశా బహుశా ముదిమి మనల్ని కమ్ముకునే వేళ జీవితంలో ఖాళీల్ని మనం చూడగలమేమో. సమగ్ర సంపూర్ణత్వాల మాయపురుల పొగమేఘాల్ని అప్పుడు ఎగిసిపోతాయేమో. బహుశా ముదిమి మనల్ని కమ్ముకునే వేళ జీవితంలోని ఖాళీల్ని మనం చూడగలమేమో. సమగ్ర సంపూర్ణత్వాల మాయపొరలు పొగమేఘాలై అప్పుడు ఎగిరిపోతాయేమో. బహుశా బహుశా మనం ఎప్పుడూ ఏ ప్రయాణికని పూరించలేకపోవచ్చు, కానీ ఆగని ఆ ప్రయాణంలోని ఆనందం ఏదో నీ హృదయాన్ని తట్టిలేపినప్పుడు, కొత్తదారులు మన పాదాలని ముత్తుపెట్టుకున్నప్పుడు, మనకేదో అనాది మానవ ప్రయత్నపు మార్పిక రహస్యాన్ని గుసగుసగా చెబుతూ ఉండవచ్చు. సో మిత్రులారా, ఇది నా పోయిట్రీ. నేను అనుకుంటాను దాదాపు 30 ఏళ్ళ ఈ ప్రస్థానంలో సంవత్సరానికి 1-2 చొప్పున రాసిన పోయమ్స్ మాత్రమే ఇవి. నా జీవితంతో పాటు ఉద్యమం కూడా పనివేసుకున్నటువంటి స్థితి. ఆ ఉద్యమంలో ఎగుడుదిగుడులతో పాటు జీవితం కొనసాగుతున్న స్థితి. ఒక ఆశ నిరాశల సయ్యాట వేదన. నేను అనుకుంటాను నా ఒక్క వేదనే కాదు, ఇది మన మార్గం కోసం, కొత్త దారుల కోసం అన్వేషణ చేస్తున్నటువంటి ప్రజలందరి వేదన కూడా దీంట్లో ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నేను నాకు నేను నిర్వహించుకునేది, నేను ఏమైనప్పటికీ ఆమె మార్క్సిస్ట్, ఆమె ఫెమినిస్ట్, బహుముఖ అస్తిత్వాలు, అస్తిత్వ పోరాటాలన్నింటికీ నా సమర్థన, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళకి నా సమర్థన, మార్పు కోసం నిలబడేటువంటి వాళ్ళకి, ఒక వెలుగు కోసం, మనుషులు మనుషులుగా జీవించడం కోసం, హింస లేని సమాజం కోసం, స్త్రీలను గౌరవించి సాటి మనుషులుగా చూసేటువంటి సమాజం కోసం జరిగే ప్రతి పోరాటానికి, ప్రతి దానికి నేను ఉంటాను, నేను నిలబడతాను. థ్యాంక్ యూ మేడం. తెల్లలు నరికిన మళ్ళీ మళ్ళీ మొలుచుకొచ్చే చెట్లు తెలుసు మాకు. థ్యాంక్ యూ సార్. తెల్లలు నరికిన మళ్ళీ మళ్ళీ మొలుచుకొచ్చే చెట్లు తెలుసు మాకు అంటే మేము చాలా తెలుసుకున్నాం మేడం మీ గురించి కూడా. మీ ప్రసంగం మాకు పాఠం. ఇవాళ పొద్దున నవదురి మూర్తి గారు విమల గారి గురించి రాస్తుంటే చదివాను, క్షణక్షణం మృత్యు డెమోక్రసీ కత్తిలా నెత్తి మీద తాండవమాడుతున్న ఊహాలోకపు బాధల్లోంచి కాకుండా తను చూసిన ప్రకృతిలోంచి
తను అనుభవించిన బాధల్లోంచి పుట్టుకొచ్చే జీవధార ఆమె కవిత్వమని పొద్దున చదివాను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడున్న అందరూ ఒక్కొక్కరిగా విడిపోయి దోషులతో దుఃఖాన్ని విప్లవాన్ని పోరాటాన్ని తాగుతున్న అనుభూతి ఏదో కలుగుతుంది మేడం స్పందించకుండా ఉండలేకపోతున్నాం ఈ వేదికను సప్తవర్ణాలతో నింపిన మీకు మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఎంతో దూరం నుంచి మా కోసం వచ్చేసిన బీవీవి గారిని తమ కవితా గానం చేయవలసిందిగా కోరుతున్నాం బీవీవి గారి కవిత పఠనానికి ముందు యాకూబ్ సార్ని బీవీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యాకూబ్ గారు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం మూడు బైక్లు అండి 335 44 98 88 ఇక్కడే పెట్టారు మరి అన్ని ఆయన కొంచెం బైక్ పార్క్ ఇక్కడ ఉంది సార్ చాలా పెద్ద బైక్ పార్క్ ప్లీజ్ సార్ విమల గారు విమల అనేటువంటి కవికి కవి సంగమం తరఫున కృతజ్ఞతలు ఆవిడకి ధన్యవాదాలు ఆవిడలోని కవికి ఆవిడ వ్యక్తిత్వానికి పాదాలు వందనం ఈ ఈసారి మా యశస్వి సతీష్ ఒక గమ్మత్తైన పని ఇప్పటి నుంచి వచ్చే సీనియర్ కవికి కవి సంగమం ఇదితో లోగోతో ఉన్నటువంటి ఒక కప్పును బహుకరిద్దామని ఆ యశస్వి సతీష్నే వచ్చి ఆ విమల గారికి ఈ కప్పుని ఆవిడ టేబుల్ మీద రైటింగ్ టేబుల్ మీద ఉంచుకోవాల్సిందిగా ఇది గిఫ్ట్గా యశస్వి సతీష్ ఇది ఇవాళే ఆయన తయారు చేసి తీసుకొచ్చి ఈ కప్పు సరే బీవీవి ప్రసాద్ గురించి రెండు మాటలు చెప్పాలి నిజానికి బీవీవి ప్రసాద్ గారు లాంటి కవి ఒక విధంగా ఒకే కాలంలో మేము కవిత్వం రాయటం ప్రారంభించిన నేను అందరి ముందు ఇవాళ ప్రకటించదలుచుకుంది ఏంటంటే బీవీవి ప్రసాద్ దగ్గర నుంచి ఒక కవిగా నేను చాలా నేర్చుకుంటున్నాను ఒక సాటి కవిగా నాకు నాకు ఎంతో కొంత కవిత్వం గురించి నేర్పిస్తున్నా